नर्सापुर हरीश मात्लाडुतुन्नारु लाइव चूद्दाम रेड्डी गारु ఒక్క మాట ఫోన్ కొట్టగానే మల్లన్న సాగర్ల గేట్ ఎత్తినాం ఎండకాలంలో నీళ్ళు వచ్చేయి మనకు చూడలే మీరు మన అన్ని మండలాల్లో ఇల అద్భుతంగా సాగునీరు పెరిగింది నీటి మట్టం పెరిగింది ఒక్క గుంట కూడా ఎండకుండా పంట పండేటట్టు ఈ తెలంగాణను తయారు చేసింది మన కేసీఆర్ గారు 9 ఏళ్ల కేసీఆర్ హయాంలో కరువు లేదు కర్ఫ్యూ లేదు తెలంగాణ అంత మంచిగా చల్లగున్నది చెరువులల్లో చేపలకు కూడా కొదవలేదు ఎందుకంటే బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మలేద్దాం అంటే కూడా చెరువులల్లో చుక్క నీళ్ళు ఉండకపోతుండే కానీ ఇవాల ఎండాకాలంలో కూడా మన చెరువులల్లో నీళ్ళు ఉన్నాయి అంటే అది మన కేసీఆర్ గారి ప్రయత్నం ఆయన పుణ్యం అని చెప్పి కూడా ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాల మిత్రులారా రైతు బంధు పథకం ఎంత గొప్ప మార్పు తెచ్చిందో మీకు తెలుసు గతంలో ఉన్న గవర్నమెంట్లు రైతు దగ్గర కరెంట్ బిల్లు వసూలు చేసిండు రైతు దగ్గర నీటి తీరువా వసూలు చేసిండ్రు రైతు దగ్గర భూమి శిస్తు వసూలు చేసిండ్రు కానీ మన కేసీఆర్ చరిత్ర తిరగరాసిండు రైతుకే ఉల్టా డబ్బులు ఇచ్చిండు అదే రైతు బంధు పథకం అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఈ రైతు బంధును కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబారా అంటాడు రేవంత్ రెడ్డి అంటాడు కేసీఆర్ బిచ్చ వేసినట్టు రైతులకు రైతు బంధు ఇచ్చిండు అంటాడు అంటే నీ ముఖానికి ఇయ్య తెలివి లేదు ఇచ్చిన కేసీఆర్ ను మా రైతులని ఎలా బిచ్చగాళ్ళని చెప్పి అవమానపరిచినటువంటి ఈ రేవంత్ రెడ్డికి మీ ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా కేసీఆర్ గారు ఆనాడు ఎకరానికి 8000 ఇచ్చారు ఇప్పుడు ఎకరానికి 10000 ఇచ్చారు మళ్ళీ కారు కొట్టేద్దాం కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకుంటే 16000 రూపాయల రైతు బంధు అందుకోబోతాం ఇలా 16000 రైతు బంధును పెంచుకుందాం అంటున్నాడు మన కేసీఆర్ గారు అందుకే ఈరోజు రైతులందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారు ఇక మనకు ఒకటి రుణమాఫీ మిగిలింది రుణమాఫీ ఇప్పటికే రూపాయికి 70-80 పైసలు రుణమాఫీ అయిపోయింది ఇంకొక 3-4000 కోట్లు పెండింగ్ ఉంది ఎన్నికల కమిషన్ వాళ్ళకు ఉత్తరం రాశాం ఇది కొత్త పథకం కాదు మాకు అనుమతి ఇవ్వండి ఈ 3000 కోట్లు 4000 కూడా రైతులకు ఇస్తామని అడిగాం రిమైండర్ కూడా రెండోసారి కూడా ఎన్నికల కమిషన్ అనుమతి కోరాం ఒకవేళ అనుమతి వస్తే ఈ వారం లోపే ఆ 3-4000 కోట్లు కూడా ఇచ్చేసి రైతు రుణమాఫీని 100% పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా ఒకవేళ ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వని ఆలస్యమైన డిసెంబర్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ వచ్చేది మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక్క రూపాయి లేకుండా ఇచ్చిన మాట ప్రకారంగా రైతు రుణమాఫీని పూర్తి చేసి తీరుతామని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా మిత్రులారా ఇలా మంచి ఎజెండా మన కేసీఆర్ గారు ఇచ్చారు మన మేనిఫెస్టో మన కార్యకర్తలు మీరందరూ కూడా గ్రామ గ్రామాన చర్చ పెట్టాలి ఇంటింటి కాడ కూడా ముచ్చట పెట్టాలి ఇలా కేసీఆర్ గారు ఏమంటున్నారు 200 ఉన్న పెన్షన్ను మీ ఆశీర్వాదం వల్ల 2000 రూపాయలు చేసుకున్నాం మళ్ళీ కారుకు కేసీఆర్ కు ఓటేయండి ఈ 2000 రూపాయల పెన్షన్ను 5000 రూపాయలకు పెంచుకోబోతా ఉన్నాం అంటే వృద్ధులకు వితంతువులకు